రజనీకాంత్ ఈ పేరులోని ఓ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది తమిళనాట ఆయన్ని ఓ దేవుడిగా కొలుస్తారు ఒక్క తమిళనాడులోని కాదు యావత్ భారతదేశంలోని ఆయనకున్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశక్తి కాదు అలాంటి రజనీకాంత్ పై రాజకీయ ముసుగులో కొందరు సైకోలు అవాకులు చవాకులు పెడుతున్నారు సో వైసీపీ నేతలకు రజనీ పేరెత్తే అర్హత ఉందా అసలు ఆయన ట్రాక్ రికార్డు తెలుసా వైసీపీ నేతలు దీపం చుట్టూ తిరిగే పురుగుల్లా రజనీకాంత్ ను తమ నీచమైన భాషా ప్రయోగంతో నానా మాటలు అండం వారి కుసంస్కారాన్ని తెలియజేస్తోంది సంస్కారం అనే పదానికి అర్థమే జగన్ కోకి తెలిసినట్టు లేదు అసలు బాస్కు ఉంటేగా ఆయన మంది మార్బలానికి ఉండడానికి నిజమే యథారాజా తదా వారి పరివారం అన్నారు ఇప్పుడు ఏపీలో ఇదే తంతు నడుస్తోంది జగన్ లో మెచ్యూరిటీ లెవెల్స్ అస్సలు లేవని అర్థమవుతోంది తాజాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కోసం విజయవాడకు విచ్చేసిన రజనీకాంత్ పై మూకుమ్మడిగా వైసీపీ నేతలు అత్యంత జుగుప్సాకరమైన మాటలతో తోడేళ్లలా దాడి చేశారు నిజానికి దక్షిణ భారతదేశానికి చెందిన ఓ స్టార్ బాలీవుడ్ ని సైతం తనవైపు తిప్పుకునేలా చేశాడంటే అది రజనీకాంత్ ఒక్కడే నిజానికి మూడు దశాబ్దాల క్రితమే ఆయన పాన్ ఇండియా స్టార్ తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ మరాఠా ఇలా భాషలతో సంబంధం లేకుండా యావత్ భారతదేశానికి పరిచయం అవసరం లేని ఒకే ఒక్క స్టార్ రజనీకాంతే సినీ ప్రేక్షకులందరికీ రజనీకాంత్ సూపర్ స్టార్ గా సుపరిచితుడే ఇండియాలోనే కాదు ఆయన ఖ్యాతి ఖండ ఖండాంతరాలకు ఎప్పుడో పాకింది జపాన్లో ఆయనకు లక్షల మంది అభిమానులున్నారు ఓ ముత్తు ఓ అరుణాచలం ఓ నరసింహ లాంటి మూవీస్ అక్కడ కలెక్షన్ల సునామీ సృష్టించాయంటే రజనీకాంత్ స్టామినా ఏంటో అర్థమవుతుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీదే కబాలీ పెయింటింగ్స్ వెలిశాయంటే అది రజనీ స్థాయి అలాంటి మహా మనిషిని పట్టుకుని ఇక్కడ చీట్ల పేకలాడుకునే వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడడం చూస్తుంటే నిజంగా రాజకీయాలు ఇంతగా భ్రష్టు పట్టాయా అనిపించక మానదు తమ ఆరాధ్య దైవమైన తమ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ని పట్టుకుని అంతలేసి మాటలంటున్నా జగన్ కనీసం స్పందించకపోగా మరింతగా ఉసిగొల్పడమేంటూ సోషల్ మీడియాలో రజనీ ఫ్యాన్స్ వైసీపీ నేతలను ఆటాడుకుంటున్నారు రజనీకాంత్కు వచ్చిన అవార్డులు రివార్డులు ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్లు పెడుతున్నారు రజనీకాంత్ ని విమర్శించడం అంటే వైసీపీ నేతలు ఆకాశం మీద ఉమ్మివేసినట్లే అంటూ కామెంట్లు చేస్తున్నారు ఓ మనిషిలోని టాలెంట్ ను గుర్తించడం గౌరవించడం సత్కరించడం అనేవి జగన్ డిక్షనరీలోనే లేని పదాలేమో అనిపిస్తుంది అందుకారణం ఈగో ఈ అహంకారమే జగన్ ను పాతలానికి నా అంతటి వాడు లేడు అనుకున్న హిట్లర్ కి పట్టిన గతి జగన్ కి తీయడం ఖాయమని ఆయన్ని దగ్గరగా గమనించే వారు సైతం గుసగుసలాడుతుంటారు ఎదిగే కొద్దీ ఒదిగే మనస్తత్వం లేని నాయకుడు ఎక్కువ కాలం లీడర్ తన ప్రయాణాన్ని కొనసాగించలేడు రజనీకాంత్ లాంటి నిగర్ విని సీనియర్ నటుణ్ణి మృదు స్వభావిని వివాదాలకు అతీతంగా ఉండే ఓ సూపర్ స్టార్ పై వైసీపీ నేతలు మంత్రులు అత్యంత ఘోరంగా నోరు పారేసుకోవడమేంటని సామాన్య జనం సైతం విమర్శిస్తున్నారు ప్రస్తుతం ఓ మంచి సైకాలజిస్ట్ ని పిలిపించి జగన్ కోకి వ్యక్తిత్వ వికాసం క్లాసులు చెప్పించడం అవసరమేమో అనిపిస్తోంది లేదంటే పదే పదే ఆ దేవుడి చల్లని దయతు అంటూ కబుర్లు చెప్పే జగన్ తనకి తన బ్లూ బ్యాచ్ కి కూసంత సంస్కారాన్ని సద్బుద్ధిని ప్రసాదించమని అదే దేవుణ్ణి కోరుకుంటే బెటరేమో నిజానికి ఆ పని ఆ దేవుడొక్కడే చేయగలడేమో ప్లీజ్ ట్రై టు చేంజ్ దీస్ పీపుల్ మైండ్ సెట్